విజయనగరంలో జిల్లా స్వర్ణకార సంఘం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ. పెద్దపల్లిలో తెలంగాణ ఉద్యమకారుల కృతజ్ఞత సభ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు ఘన సన్మానం. పెద్దపల్లి పదవ వార్డులో లక్ష్మీనగర్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు ఘన సన్మానం. పదవ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ. పెద్దపల్లి మున్సిపల్ 9వ వార్డులో అయోధ్య రాముని అక్షింతలతో శోభాయాత్ర. ఇంటింటికి అక్షింతలు, అయోధ్య రామాలయ చిత్రపటాల వితరణ. పెద్దపల్లి పట్టణంలోని సురభి కాలనీలో అయోధ్య రామాలయం నుండి వచ్చిన అక్షింతల వితరణ కార్యక్రమం. ధర్మారం సాయి మణికంఠ పాఠశాలలో ముగ్గుల పోటీలు. రంగురంగుల ముగ్గులతో ప్రతిభను చాటుకున్న విద్యార్థినులు. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో కొనసాగిన ప్రజాపాలన గ్రామ సభల ద్వారా 21,000 దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించడం జరిగిందని తెలిపిన తహసీల్దార్ రాజ్ కుమార్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలిపిన రాగినేడు పిఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్. పెద్దపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి.